తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలను సెప్టెంబర్ 7వ తేదీ నుండి నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా శాసనసభలో సభ్యులు భౌతిక దూరం పాటించేలా సీట్ల ఏర్పాటుపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వి నరసింహాచార్యులు మంగళవారం అసెంబ్లీ సమావేశ మందిరంతో పాటు విజిటర్స్ ప్రెస్ గ్యాలరీని సందర్శించారు. 1-2 రోజుల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి ఏర్పాట్లపై చర్చించే అవకాశం ఉంది. దీనిపై స్పష్టత వచ్చాక సమావేశాలు నిర్వహించాల్సిన తీరుపై సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఈ సమావేశాల్లో ఇటీవల మరణించిన దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి సంతాపం తెలిపే తీర్మానంతో పాటు పలు బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదించనున్నారు. ప్రైవేట్ యూనివర్సిటీల సవరణ బిల్లు, తెలంగాణ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ, ఎఫ్ఆర్బిఎం, టీచింగ్ హాస్పిటల్స్ లో పనిచేసే అధ్యాపకుల రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లకు పెంపు వంటి ఆర్డినెన్సులు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అలాగే సాగునీటి విభాగం పునర్వ్యవస్థీకరణ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, నియంత్రిత సాగు, నూతన సచివాలయ భవన నిర్మాణం వంటి అంశాలపైన అసెంబ్లీలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.